కడప జిల్లాలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అనంతరం జమ్మలమడుగు రాజకీయాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి మధ్య సహయోగ్యకు యత్నించారు. కాసేపట్లో వేంపల్లిలో వైసీపీ నేత భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. జగన్ వధువరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం పులివెందులలో కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారు. 3 రోజుల పాటు జగన్ పులివెందులలో బస చేస్తారు. కడప జిల్లాలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అనంతరం జమ్మలమడుగు రాజకీయాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి మధ్య సహయోగ్యకు యత్నించారు. కాసేపట్లో వేంపల్లిలోని వైసీపీ నేత భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. జగన్ నవవధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం పులివెందులలో కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారు. 3 రోజుల పాటు జగన్ పులివెందులలోనే బస చేయనున్నారు. మూడు రోజుల పాటు జగన్ పులివెందులలోనే బస చేయనున్నారు. జమ్మలమడుగు రాజకీయాలపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, థాంక్యూ శ్రవంతి. నేటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ 3 రోజుల పాటు కూడా కడప జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో 10 గంటలకు బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకి జగన్ చేరుకుని ఇడుపులపాయలో జిల్లా పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యే పరిస్థితి. ఇటీవలే మృతి చెందిన వైఎస్ మనోహర్ రెడ్డి అత్త వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించున్నారు. వైఎస్ జగన్ పూర్తి వివరాలు కూడా ఇప్పటికి తెలియదు. తల్లి చెల్లిపై కూడా ఇప్పటికే కేసు నడుస్తుండటంతో జగన్ పర్యటన ఒక ఇంత కూడా ఇటు కడప జిల్లా ప్రజల్లో కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే ఉంది. బంధువులు నియోజకవర్గ ముఖ్యులకు కూడా వివరణ ఇచ్చేందుకు కూడా జగన్ కూడా అందరినీ కూడా బంధువులను కూడా కలిసేటట్లు కూడా ఈ 3 రోజుల్లో కూడా ప్లాన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కేసుకు సంబంధించి తన బంధువులకు తన ఇది కూడా తెలియజేపరిచే దిశగా కూడా జగన్ కూడా ముఖ్యమైన కార్యకర్తలతో కానీ ముఖ్యమైన నాయకులతో కానీ ఇటు బంధువులతో కానీ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. 3 రోజుల పాటు కూడా వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటించిన నేపథ్యంలో ఇటు అధికారులు అటు ముఖ్య నాయకులు కూడా మొత్తం కూడా ఈ సమావేశానికి ముఖ్య ప్రాధాన్యత ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.